Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కసారి క్లారిటీ ఇస్తే 2024లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? 2024లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి. జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి. మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు, 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి మార్చిలో 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది, అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 31వ తారీఖు తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసు మరి ఎంత వీలు తొందరగా ఎన్రోల్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ గారు. ప్రీవియస్ వీడియోలో డబ్బు పట్ల ఉండాల్సినటువంటి ఆ వ్యసనం ఏ విధంగా ఉండాలి అనేది ఎథికల్గా చెప్పడం జరిగిందండి. అంటే లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టే రిసోర్సెస్ ఎలా వాడుకొని ముందుకెళ్ళాలి అది కూడా ఎథికల్గా. ఒక గురువు గురించి చెప్పినటువంటి నిజం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఒక గురువు అనగానే అన్ని విషయాలు ఇమిడీకృతమై ఉంటాయని. ఎలా పైకి వచ్చారు అని అంటే గురువు గారు ఎంతో ఎథికల్ వాల్యూతో కూడుకున్నటువంటి లైఫ్ లీడ్ చేయడం కోసం ఒక చోట కూర్చున్నారు అని అంటే ఎన్ని అనుభవాలు ఉంటాయి, ఆయన చూడడానికి బాగానే కనిపిస్తుంది, ఆయనకి ఏం పడలేదు, అందరూ ఆయనకే చేసేవాళ్ళు అనుకుంటారు. కానీ కిరీటం పెట్టుకున్నోడు తెలుసు అది ఎక్కడెక్కడ నొక్కుతుంది అనేది. ఈ వీడియోలో చెప్తున్నారు. మనం చిన్నప్పుడు గోళీలాట ఆడు ఉంటాం. మనం గోళీలాటలో మనం సరిగ్గా ఒక 10 సార్లు మిస్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒకసారి దాన్ని కరెక్ట్గా కొట్టగలుగుతాం. ఓకే, మన స్నేహితులు ఉన్నారు కొందరు, మనం మాట అంటాం ఎప్పుడు వాడే గెలుస్తాడరా, ఎప్పుడు వాడే గెలుస్తాడరా అంటే వాడు ఎప్పుడు కరెక్ట్గా కొట్టగలుగుతాడు. ఓకేనా, ఏదైనా కావచ్చు. కొన్ని ఆటలలో మన ఫ్రెండ్స్ ఉంటారు కొందరు, అందరికీ కాన్ఫిడెన్స్ అంటే వాడే గెలుస్తాడు. ఓకేనా, మీరు ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఒక ఆట కావచ్చు, ఒక చిత్రలేఖనం కావచ్చు, ఒక శిల్పం కావచ్చు, ఒక శిల్పాన్ని చెక్కడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి దాంట్లో ఒక ఏకాగ్రత అనేది ముఖ్యం అన్నారు. ఏకాగ్రత అంటే ఏంది అంటే నీ దృష్టికి తదేకంగా దాని మీదే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక చిత్రకారుడు ఉన్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, చిత్రం గీసేస్తున్నాడు. ఇప్పుడు దృష్టి దాని మీద ఉందా, మీతో మాట్లాడుతున్నాడు దృష్టి దాని మీద లేదు కానీ చిత్రాన్ని మాత్రం గీసేస్తున్నాడు. ఎలా సాధ్యమైంది? మనం ఏం చెప్పుకుంటాం అంటే తాధ్యాత్మ సృష్టి చెంది దాంట్లో లీనమైనప్పుడు కదా ఆ రూపం అనేది బయటకు వస్తుంది అంటాం. మరి ఇక్కడ మీతో సరదాగా మాట్లాడుకుంటూ బొమ్మలు గీసేస్తున్నాడు కదా, అది ఎలా సాధ్యమైంది అంటే విచిత్రం ఏంటంటే చిన్నప్పటి స్నేహితుడు కావచ్చు, ఒక చిత్రకారుడు కావచ్చు, కళాకారుడు కావచ్చు, ఒక మేధావి కావచ్చు, ఒక నిష్ణాతుడు కావచ్చు, దాంట్లో ఆ స్థాయికి రావడానికి ముందు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైన్ ఇచ్చారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి సబ్కాన్షియస్ మైండ్కి ట్రైన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు మళ్ళీ పొద్దాక చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డబ్బు సంపదేశ్వరైన పదాలని కూడా పదే పదే ట్రైన్ చేస్తున్నాం మనం. సింపుల్, ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఎక్కడ కూర్చున్నా, కొందరు చూశాను నేను, కొందరు వ్యాపారవేత్తలు చూశాను, లేదంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కొందరు చూశాను, వాడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, ఆడాడే తిరుగుతూనే ఉంటాడు. ఏదో పార్టీలు అంటే ప్రతి పార్టీ అటెండ్ చేస్తాడు, లేదంటే ఎప్పుడు టూర్లో ఉంటాడు. వీడు ఎప్పుడు పని చేస్తాడు అంటే ఎప్పుడు పని చేయడా, అర్థమైందా? నెలకు 5-6 లక్షలు సంపాదించేస్తాడు. ఎలా వచ్చినాయారంటే అది అలా వస్తే అని అంటాడు తప్ప సీక్రెట్ చెప్పాడు. అవును, ఓకేనా. అంటే ఈ ఆలోచన విధానం అనేది ఒకదాని మీద కేంద్రీకృతం చేసినప్పుడు దానికి మరిన్ని ఆలోచనలు తోడయి ఒక దారి అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఒక ఫాలోవర్ వచ్చి మన దగ్గర క్లాస్కి వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఏం పని చేయడు, ఓపెన్గా చెప్పాడు నాతో, నేనేం పని చేయనండి, నెలకు వచ్చి 10 లక్షలు సంపాదిస్తాను అన్నాడు. బా, నేను ఆశ్చర్యపోయాను. స్టార్టింగ్లో వీడేదో చెప్తున్నాడు, ఊరికే ఇందానులే అనుకున్నాను. మరి నమ్మండి, ప్రతి నెల వచ్చి నాకు కలుస్తాడు, ఊరికి అట్లా కలిసిపోతాడు అంతే. ఎందుకు నాయన నువ్వు అనవసరంగా అంత దూరం కలిసి వచ్చి నీ యొక్క టైం ఇచ్చేస్తావంటే మీ దగ్గర కాస్త ఒక వైబ్రేషన్ అండి, అదేదో అర్థం కాదు, మీ దగ్గర రావాలి చూడాలి అనిపిస్తుంది. ఏదో వాళ్ళ నమ్మకాన్ని అనుకున్నాను. ఆ 3 నెలలు కంటిన్యూగా చూశాను, తన అకౌంట్లో మొత్తం చూపించాడు. ఇది ఎలా సాధ్యమైంది, ఏం పనిచేయడు, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏం పనిచేయడు, తన అకౌంట్లో మాత్రం డబ్బులు వస్తాయి, ఎలా వస్తాయి తెలియదు,
ఎలా రా అంటే ఏం లేదండి, నేను మ్యాక్సిమం అఫర్మేషన్ చేస్తాను. దుబాయ్లో లేకపోతే అమెరికాలో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎందుకో ఊరికే అట్లా నాకు ఖర్చులకు పంపించేస్తాడు, 1 లక్ష 2 లక్షలు ఎందుకు పంపిస్తాడు కూడా తెలియదు. నాకు డబ్బు కావాలి, నేను మీరు చెప్పారు నాకు డబ్బు కావాలని అఫర్మేషన్ అది వచ్చేస్తాయి. అనుకోకుండా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు పంపిస్తారు, అర్థమైందా? ఇంకో 4 5 చెప్పాడు వాడు, ఏదో ఫ్రెండ్స్ బిజినెస్ ఉంది, వాళ్ళ బిజినెస్లో వీడు ఎప్పుడో హెల్ప్ చేశాడంట, ఆ కృతజ్ఞత ఉంచుకొని వాడికి ఒక పర్సంటేజ్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు, అర్థమైందా? వాడికి ఎంతనా రాని ఆ బిజినెస్లో వచ్చి ఆ పర్సంటేజ్ వీడికి పంపిస్తాడు. అంటే అతను పని చేయలేదు, కేవలం అఫర్మేషన్ చేశాడు, కేవలం డబ్బు మీద చేస్తాడు, ఆటోమేటిక్గా డబ్బు రావడం అనేది మొదలైంది. నేను ఇంతకుముందు గతంలో ఒక వీడియోలు చెప్పినా, మీరు డబ్బు కోసం పని చేస్తారా లేదా పని కోసం చేస్తే డబ్బు వస్తుందా? మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మనం సంజయ్ లీలా బన్సాలి అని చెప్పేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, ఏఆర్ రెహమాన్ ఉన్నారు, వాళ్ళు ఏనాడు డబ్బు గురించి ఆలోచించలేదు. వాళ్ళ కళాత్మక దృష్టిని ప్రపంచానికి చాటి చెప్పడానికి వాళ్ళు ఒక అద్దని పనిని వ్యసనంగా మార్చుకున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి డబ్బునే వ్యసనంగా మార్చుకున్నాడు. సింపుల్, వీడేం చేయలేదు, వీడేం చేయడు. నేను అసలు నమ్మలేదు, వాడు అంత లగ్జరీస్గా ఉంటాడు, మంచి కారులో వస్తాడు, ఒక మంచి ఒక హుందా ఉంటాడు, ఊరికి వస్తాడు, కలుస్తాడు, నమస్కారం గురుగారు అంటాడు, వెళ్ళిపోతాడు. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటాడు. నేను అసలు అంతకంటే ఎక్కువ నేను మాట్లాడను కూడా, కాకపోతే ఆశ్చర్యపోయాను స్టార్టింగ్లో ఇట్లా ఎలా చెప్తున్నాడు అని. అర్థమైందా? అంటే మీరేం చేయాలంటే, మీరు ఏ పని చేస్తున్నా చేయకపోయినా, మీరు ఏ పనిలో ఉన్నా సరే, మీ ఆలోచన విధానం అనేది నిరంతరం దాన్ని పట్టి ఉంచినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా బోరేడు అవకాశాలు ఇస్తాయి. ఇప్పుడు అబ్బాయి అనుకోకుండా ఇంకా 2-3 ఆఫర్స్ వచ్చినాయని మొన్న చెప్పడానికి వచ్చాడు. ఈ ఆఫర్స్ ఎలా వచ్చాయంటే, ఆఫర్స్ గురించి ఆయన పని చేయలేదు, జస్ట్ నా ఇన్కమ్ సోర్స్ ఇది, ఇంతకంటే నేను పెంచుకోదలుచుకున్నాను కాబట్టి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో పెంచుకున్నది, ఆ టార్గెట్ మాత్రమే చూశాడు. ఇప్పుడు ఏమైందంటే విచిత్రం, ఈ అబ్బాయికి 2-3 పెద్ద పెద్ద కంపెనీ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇతను ఏం చేసే పనేం లేదు, అక్కడ జస్ట్ అడ్వైజ్ చేయాలి. ఓకేనా? ఎవరన్నా పంపిస్తారు, పంపిస్తే వాళ్ళకి అడ్వైజ్ చేయాలి, అందుకే అది కూడా ఒక గంటల గంటల కౌన్సిలింగ్ అంటే ఉండదు, జస్ట్ పంపిస్తారు, ఆయన చూసుకుంటాడంటే అయిపోయింది. ఈయన పెద్ద కష్టపడి ఈయన చేయకింది ఇంకొక 10 మందిని పెట్టారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, 10 లక్షల నుంచి 20 లక్షలు అయిపోయింది ఇన్కమ్. పని చేయకుండా కూడా డబ్బును సంపాదించచ్చా అంటే, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కూర్చున్న దగ్గరనే డబ్బు సంపాదించాలి సులభంగానే, మనం ఎన్నోసార్లు వీడియోలు చేసుకున్నాం. ఎలా వస్తాయంటే, ఇంత సబ్జెక్ట్ చెప్పినా నేనే ఆశ్చర్యపోయినా అబ్బాయిని చూసి. అంటే అది ఖచ్చితంగా అవుతుంది, అది సత్యం అనేది తెలిసింది నాకు కూడా, అర్థమవుతుందా? ఇప్పుడు దాదాపు ఆయన అంత సంపాదిస్తున్నాడు అంటే, జస్ట్ డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేశాడు, దాన్ని వ్యసనంగా మార్చుకున్నాడు, ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఆటోమేటిక్గా దారులన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక దిగుడు బాగుందండి, దిగుడు బావులు ఏమవుతుంది, ఒక దిక్కు నుంచే నీళ్లు రావు, 4 దిక్కుల నుంచి దార వస్తూనే ఉంటుంది. ఆ 4 దిక్కుల దార వచ్చేది బావి నిండుతూనే ఉంటుంది, అది ఆగదు ఎప్పటికీ. అది సరస్వతి నది అంటారు, దాని జీవన నది అంటారు, భూమి లోపల ఉండేది, అది ఎప్పటికీ ఆగదు, అది ఎప్పటికీ నిరంతరం దార వస్తూనే ఉంటుంది. ఆ దార వచ్చేంత వరకు మనం ప్రయత్నం చేయాలి. ఒక్కసారి రావడం మొదలైంది ఆ డబ్బు, ఇక వాడు ఆపలేడు, మీరు ఆపలేరు. చూశాను, నా అనుభవంలో చూశాను, నిజమా కాదని అనుకున్నాను, ఖచ్చితంగా వస్తుందని అర్థమైంది, దాని మీద దృష్టి పెట్టండి అంతే. నాకు మీరు చెప్తుంటే చిన్నప్పుడు విషయాలు కొన్ని గుర్తొస్తున్నాయి. నా చిన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఈ యాంగిల్లో చూసేవాడిని, కొంచెం వయసు పెరిగే కొద్దీ ఫోకస్ మార్చాను, ఇలా కనిపించింది. ఇంకొంచెం పెద్ద కొద్దీ ఫోకస్ షిఫ్ట్ చేశాను, అంటే కొంచెం దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు మనం భూతద్దంలో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఎంత ఫోకస్డ్గా షిఫ్ట్ అవుతూ వస్తూ ఉంటాయో, అంటే ఒక మనం పేపర్ని కాల్చేటప్పుడు ఆ ఫోకస్ ఎలా అయితే పడుతుందో, అలా దాని మీద కాన్సన్ట్రేషన్తో వెళ్ళేటప్పుడు అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి తెలియకుండా. అంటే ఇప్పుడు ఆ గోలీ కొట్టేవాడు ఎవడైతే ఉన్నాడో, మనం కొట్టాలంటే కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని కొట్టాలి. అవును అవును. వాడు ఎలా గెలుస్తాడని తెలుసు కదా, వాడికి అది చాలా ఇది, వాడు ఇలా ఇలా కొట్టేసి తగిలిపోద్ది, ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్గా ట్రైన్ ఇచ్చాడు, నేను ఎలా కొట్టే తగులుతుంది చూడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు రీల్స్లో క్యారమ్ ఆడుతున్నారు, కొందరు ఉన్నారు మనకి అజీ అని చెప్పేసి, ఎక్సలెంట్ క్యారమ్ ప్లేయర్ ఇండియా మొత్తంలో. ఆ కైన్స్ ఎటు ఉన్నా సరే అవి ఖచ్చితంగా పడతాయి, అవి ఆయన చెప్పినట్టు ఏంటి అవి, అవును అర్థం, మెచ్చుకోవాలి, గ్రేట్. అజీ అని మన క్యారమ్ ఆడుతుంటాడు, ఆ రీల్స్లో మనం చూపిస్తుంటారు అక్కడక్కడ, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కైన్స్ పడవు, అది ఎలా ఉన్నా సరే ఇతను కొడితే మాత్రం ఈజీగా పడిపోతుంది. ఎందుకు, ఆయన ఆయన ఆయనకు పడతానే కాన్ఫిడెన్స్, అవి నేను చెప్పినట్టు ఏంటి ఆయన కాన్ఫిడెన్స్. డబ్బు కూడా మీరు చెప్పినట్టు వినాలి, డబ్బు చెప్పినట్టు మీరు వినాలి, ఆ స్థాయికి మీరు తెచ్చుకోవాలి. నేను చెప్పేది
అంటే మీరు చెప్తుంటే ఇంకొక విషయం కూడా గుర్తొస్తుందండి నాకు, సృష్టిని మనం మార్చలేం కానీ దృష్టిని మాత్రం మార్చొచ్చు. ఎస్, ఖచ్చితంగా. మనం ఎలా ఫోకస్ చేస్తే అలా తయారవుతుంది, అలా వస్తుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు, మనం ఆలోచించాలి దాన్ని ఎలా కొట్టాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.